videos comedy ya good morning anna ravinder ji good morning next video tappakunda sunday roju untadi ante monday gaani monday roju upload chesta sunday roju istha monday upload chesta ఇక్కడ నుండి సండే కొద్దిగా పొద్దు మార్నింగ్ స్టార్ట్ చేసి ఒక రెండు వీడియోలు ఇద్దాం అనుకుంటున్నాను. రెండు వీడియోలు ఇస్తే వారంలో రెండు ఇడితే అంటే ఫస్ట్ మండే రోజు ఒకటి ఇడిచేసి ఒక టూ త్రీ డేస్ మళ్ళీ గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఒకటి వేస్తే మీ అందరు కూడా తొందర తొందర వచ్చినట్టు ఉంటుంది. మళ్ళీ ఇంకొకటి బాగా 20 నిమిషాలు ఇవ్వమంటారా, నేనే చెప్తున్నాను బాగా 20 నిమిషాలు అంటే మీరందరూ అది అని అన్నట్టు ఉంటుంది. ఒక 10 మినిట్స్లో సరిపోతుందా ఇది కూడా కామెంట్ చేయండి బ్రదర్, ఎందుకంటే డాటా అందరికీ పాపం అట్లా కూడా ఆలోచించాలి కదా. 1.5 GB అట్లా వేసుకుంటారు కదా అందరూ, ఇక మొత్తం 20 నిమిషాలు అట్లా వేడితే ఉన్నదంతా అడ్డైపోతుంది. సార్ చెప్పండి మీకు ఎన్ని నిమిషాల వీడియో అయితే బాగుంటుంది, కామెంట్ చేయండి దోస్తులు. రైట్ మినిట్స్ అయితే పక్కా ఉండాలి. కుమార్జీ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అంటాడు. ఓకే అది కరెక్టే పెట్టచ్చు. మీ కామెడీ సూపర్, థ్యాంక్ యూ బ్రదర్. యాక్చువల్లీ నేను ఏంటంటే మిమిక్రీ ఆర్టిస్ట్ని, గోల్డ్ మెడల్. ఇక కామెడీ అంటే దంచి పరిత, అదే నాకు ఒకటే కాకుండా అన్ని క్యారెక్టర్లు ఏది ఇస్తే అది నిమగ్నం అయిపోతుంది. ఇక మీ అందరికీ తెలుసు అందులో తాగుబోతు అంటే తాగుబోతు, బ్రాహ్మణుడు అంటే బ్రాహ్మణుడు, పిచ్చోడు అంటే పిచ్చోడు, ఇట్లా రకరకాలు. ఇంకా కొన్ని కొన్ని కొత్త కొత్త వేయాలనిపిస్తుంది కానీ మన దానిలో ఏంటంటే కొత్త వాళ్ళకి అవకాశం వచ్చేసరికి ఏంటంటే టేకులు బాగా తీసుకుంటాం, తీసుకొని ఉన్న మైండ్ మొత్తం దొబ్బుతుంది. అంటే రేపు ఇట్లా తీద్దాం, ఇది ఒక కొత్త క్యారెక్టర్ వేద్దాం, ఇట్లా మంచిగా ఉంటుంది గమ్మత్ ఉన్నది చేద్దాం అనిపిస్తుంది. ఇక మన కొత్త వాళ్ళు వాళ్ళు చెప్పరాక పాపం కష్టపడతారు. ఇక మళ్ళీ మన సత్యన టీవీలో మన అందరి లెక్క బెదిరియ్యం, బెదిరి చురుకోపడికి నీకు అత్తలేదు అట్టి ఇట్లా అని చెప్పాం. నేను వస్తుంది వస్తుంది అని ఒక 100 సార్లు చెప్పించుకుంటా, ఆయనకు వచ్చాక తీర్తనే ఉంటా. ఇంక ఇట్లా కొద్దిగా మైండ్ అట్లా అయిపోతుంది. ఇక నేను కూడా సర్లే సరిపోతుంది మనకు అన్నట్టు కాబట్టి కూడా కొద్దిగా తగ్గిస్తాను, లేకపోతే బీభత్సం ఉంటుంది మళ్ళీ అట్లుంటుంది మాత్రమే. ప్రసన్న కుమార్ మీ వీడియోస్ తాగుబోతు క్యారెక్టర్ బాగుంటాయి అట్లుంటుంది. తాగుబోతు బ్రహ్మాండం ఉంటుంది, తాగుబోతు దానిలో అదొకటి చూసారో మీరు లేదో రవీందర్ జీ ఒకటి టెంపుల్ దగ్గర అంటే పిడపూర్లో షూటింగ్ అయిపోయిన తర్వాత కొంచెం వైట్ తీసుకొని తాగుదామని తాగుతున్నాం. అప్పుడు వాళ్ళు ఇది కాటం రాయడా అది ఉంటుంది కదా బొమ్మ గౌన్లో కాటం అంటే ఈయన కాటం అయినది కాటం అయ్యవచ్చు అక్కడ ఉంది. దీని గురించి ఏమైనా తీయాలి సత్యం అంటే అప్పుడు మళ్ళీ కెమెరా తీసి మళ్ళీ చేసినాం అదే. ఓ గౌన్ కళ్ళు ఉందా కళ్ళు ఓ గౌన్ అని ఆ బొమ్మతో పెట్టిన దాని వల్ల క్లిప్ కట్ చేసి తీసి యూట్యూబ్లో ఫేస్బుక్లో అన్నీ పడేసారు ఫుల్ వైరల్ అయింది. అందరూ మొన్న మంచిగా మరి ఎయిటింగ్ క్లైన్ కాలనీ వేనా గోదావరి సైడ్ పోతే అందరూ అన్నాక తాగుబోతు క్యారెక్టర్ మీరే కదా అన్నారు. అటు ఎక్కువ బాగైంది, కాటారం సైడ్ బాగా పోయింది. చాలామంది ఫోన్ చేస్తారు నా నంబర్ ఉన్న వాళ్ళు, మస్తుంది అని చెప్తారు. అది అది ఊరికే చూసినా కానీ బాగా వెళ్ళింది తాగుబోతు క్యారెక్టర్లో అందరికి నచ్చింది. అయితే అది నాకు కూడా గమ్మత్ అనిపించింది, అంటే తాగితే బొమ్మ తెలియదు మనిషి తెలియదు అని పెట్టి టైటిల్ పెట్టి ఎవరో దాన్ని కట్ చేసిండు, 1 మినిట్ కట్ చేసి పెట్టింది మస్తు లేచింది. దాని ద్వారా హైదరాబాద్లో కొన్ని కామెడీ షోలు చేసిన రీసెంట్గానే నాగబాబు సార్ ఉండే కామిక్ కామెడీ అని అది అందులో కూడా చాలామంది ఈ క్యారెక్టర్ ద్వారానే తీసుకున్నారు. ఇంకొకటి F3 కామెడీ షో అని టక్కు జగదీష్ అత్తారింటికి దారేది సినిమా తీసిన ప్రొడ్యూసర్ సార్ పిలిపించి ఇచ్చింది. ప్రభాకర్ సార్ సత్తన్న గారు హలో హలో థ్యాంక్ యూ ప్రభాకర్ సార్ నమస్కారం. సో అట్లా అదైంది. ఇప్పుడు వీడియోస్తో పాటు 3 మినిట్స్ 4 మినిట్స్ ఏమన్నా కామెడీ స్టాండప్ కామెడీ ఉంటుంది, ఐడియా ఉందా మీ అందరికీ కామెడీ అని? స్టాండప్ కామెడీ అంటే ఎంతమంది నాగబాబు సార్ షో పెట్టిండు అందులో చేసినా